మనలో కొంతమంది ఎవరన్నా ఏమన్నా అని అనుకుండానే తిరిగి విసురుగా సమాధానం ఆన్సర్ ఇస్తారు. కొంతమందేమో ఎంత ఏడిపిస్తున్నా ఎన్ని మాటలన్నా ఏమీ అనలేరు. ధైర్యం రాదు వాళ్ళకి. చివరికి ఎప్పుడో సహనం పేషెన్స్ పోతుంది. వాల్కెనోలా బర్స్ట్ అయిపోతారు. ఒక పరిస్థితి సిచ్యువేషన్లో ఎంత అవసరమో అంతే రియాక్ట్ అవ్వాలి. అది ఎలాగో ఎందుకో మన కథలో శశి చెప్తాడు. వెల్కమ్ టు సింపుల్ తెలుగు స్టోరీస్. నేను శృతి. శశి 9th grade. పొడుగ్గా సన్నగా ఉంటాడు. రింగుల రింగుల జుట్టు, కర్లీ హెయిర్, గ్లాసెస్ పెట్టుకొని ఉంటాడు. చాలా యాక్టివ్ కిడ్. స్పోర్ట్స్ ఆడతాడు, గిటార్ వాయిస్తాడు. 9th grade స్టార్ట్ అయిన 2 months కి సంజన అనే అమ్మాయి వాళ్ళ క్లాస్లో జాయిన్ అయింది. చిన్న ఊరు నుండి బ్యాంక్ ఎంప్లాయీ అయిన వాళ్ళ నాన్నగారికి సడన్గా ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల తన ఊరిని, ఫ్రెండ్స్ని వదిలి వచ్చింది. కొత్త ఊరు, కొత్త స్కూల్, 9th grade, కొంచెం భయంగానే ఉంది. కానీ సంజన నిజానికి అంత పిరికి అమ్మాయి ఏం కాదు. తనకి నచ్చనిది ఏ పని చెయ్యదు. తనని చిన్న మాట అన్నా వాళ్లపైకి శివంగిలా, లైనస్లా అటాక్ చేసేస్తుంది. సంజన కొత్త అమ్మాయి కాబట్టి తనకి స్కూల్లో ఎక్కడ ఏముంటాయో తెలియదు. కాబట్టి టీచర్ శశిని ఫస్ట్ రోజు సంజనాకి హెల్ప్గా ఉండమన్నారు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. టీచర్ ఆ రోజు స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ని గ్రేడ్ చేసి ఇస్తున్నారు. శశి సి అని పిలిచారు. శశి లేచి వెళ్లే లోపల ఒక అమ్మాయి చకచకా వెళ్ళి పేపర్ తీసుకుని టక్కని తన కుర్చీలో కూర్చుంది. టీచర్ ఏమో దించిన తల ఎత్తకుండా పేపర్స్ ఇచ్చేస్తున్నారు. సో ఆమె ఏమీ అనలేదు. శశి తల అడ్డంగా ఊపుతూ కొంచెం విసుగ్గా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, శశి సి, శశి కే కాదు అని తన చెయ్యి ఆ అమ్మాయి వైపు చాపాడు. ఉప్స్ అని నవ్వుతూ ఆ అమ్మాయి శశికి పేపర్స్ ఇచ్చేసింది. వెనక్కి తన కుర్చీలోకి వచ్చి కూర్చున్నాడు. సంజన ఏం జరిగిందో అర్థం కానట్టు శశిని చూసింది. శశి ఎప్పుడూ నా పేరుకి తన పేరుకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎప్పుడు టీచర్కి కనపడకుండా తన ఫోన్ చూస్తూ డిస్ట్రాక్టెడ్, పరధ్యానంగా ఉంటుంది. చెప్పి వేస్ట్లే అని తన పేపర్ చూసుకుంటూ ఉన్నాడు. తరువాత సైన్స్ ల్యాబ్లో టీచర్ అందరితో స్టూడెంట్స్ చేసిన సైన్స్ ఎక్స్పెరిమెంట్ రిపోర్ట్కి ఇంకో 2 డేసే ఉందని గుర్తు చేశారు. సంజన కొత్త కాబట్టి ఈసారికి తనకేమీ పని లేదు. సో మళ్ళీ తను శశితోనే కూర్చుంది. శశితో సుమన్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. శశి సుమన్తో, ఎరా నీ వంతు చేయాల్సిన ఎక్స్పెరిమెంట్ అయ్యిందా, రిపోర్ట్ స్టార్ట్ చేసావా అని అడిగాడు. సుమన్ తల ఒక్కసారి చిన్నగా కొట్టుకొని, సారీ రా, కుదరలేదు, యోగా క్లాస్లో లేట్ అయిపోయింది నిన్న, ఇవాళ చేసేస్తా అని అన్నాడు. అప్పుడు శశి, నేను ఇవాళ 7కి మీ ఇంటికి వస్తాను, ఇద్దరం కలిసి చేద్దాంలే అని అన్నాడు. సుమన్ ఎంతో ఆనందంగా థ్యాంక్స్ రా అని చెప్పి ఏవో కెమికల్స్ తెచ్చుకోవటానికి పక్కకి వెళ్ళాడు. శశి సంజనాని చూస్తే మళ్ళీ సంజన ఏమిటిదంతా అని అన్నట్టు చూస్తుంది. శశి అప్పుడు ఇలా వివరంగా చెప్పాడు. సుమన్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. వాడికి కొంచెం మతిమరుపు, అంటే ఊరికూరికే మర్చిపోతూ ఉంటాడు. వాడు దానికి మెడిటేషన్ చేస్తున్నాడు, బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. కానీ అప్పుడప్పుడు హెల్ప్ కావాలి. ఇప్పుడు చేసే ప్రాజెక్ట్ మేము ఇద్దరం కలిసి చేస్తున్న ప్రాజెక్ట్. నా సగం చేసేసాను, వాడి సగం వాడు చేయకపోతే మార్క్స్ తగ్గుతాయి, అందుకే వెళ్ళి హెల్ప్ చేస్తున్నా. అప్పుడు సంజన, టీచర్కి ఈ విషయం చెప్పి నువ్వు వేరే పార్ట్నర్ని చూసుకోవచ్చు కదా అని అంది. కొంచెం సహాయం, హెల్ప్, దానిలో ఏముంది అని చాలా తేలికగా అనేసి తన పని తను చూసుకుంటూ ఉన్నాడు శశి. మధ్యాహ్నం అయ్యింది. లంచ్ బ్రేక్. ఆకలి దంచేస్తుంది. అందరూ స్కూల్ లంచ్ రూమ్కి చేరారు. శశి తన లంచ్ బాక్స్ పట్టుకొని నడుస్తూ పక్కనే వస్తున్న సంజనాకి లంచ్ రూమ్ గోడల మీద ఉన్న పెద్ద పెద్ద పెయింటింగ్స్ గురించి చెప్తున్నాడు. ఒక అబ్బాయి, హే నూడిల్స్, ఇవాళ లంచ్ కూడా నూడిల్సే కదా అని శశిని చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. శశి ఏమీ పట్టించుకోనట్టే సంజనాతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సంజనాకి కోపం వచ్చేసింది. ఏంటి నువ్వు శశి, పొద్దున్నుండి చూస్తున్నాను, గట్టిగా 4 మాటలంటే జరిగే పనులకి కామ్గా ఉంటావు,
ఇప్పుడైతే ఇంకా మరీ నువ్వు అని కళ్ళు పెద్దగా చేసి కోపంతో ఊగిపోతూ మాట్లాడేస్తుంది. శశి చిన్నగా నవ్వి తన ప్యాంట్ పాకెట్లో చేయి పెట్టి ఏదో వెతికినట్టు తడుముకొని ఒక చాక్లెట్ తీసి సంజనాకి ఇచ్చాడు. సంజన కొంచెం చిరాకుగా చూస్తూ నాకొద్దు అని చెప్పింది. శశి అప్పుడు ఇప్పుడు ఈ చాక్లెట్ నీదా నాదా అని అడిగాడు. మళ్ళీ అర్థం కాని ఎక్స్ప్రెషన్తో నేను తీసుకోలేదు కదా, నీదే, అదేం ప్రశ్న శశి అని అంది. కదా, ఇప్పుడు నీకొక కథ చెప్తాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు శశి. ఒకరోజు బుద్ధుడు ఒక ఊరిలోకి భిక్షకి వెళ్ళాడు. ఊరిలో కొంతమంది ఆయనకి పండ్లు ఇంకా వేరే ఫుడ్ ఇచ్చేవాళ్ళు. కానీ ఒక ఆమె ఆయన్ని తిట్టింది. ఎందుకు ఇలా అందరినీ అడుగుతావు, నేనెందుకు నీకు ఇవ్వాలి, నేను ఏమి ఇవ్వను పో అని అరిచింది. ఆయన చిరునవ్వుతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన శిష్యుడు డిసైపుల్ ఒకతను ఆయన్ని అలా ఎలా భరించారు ఆమె మాటలని అని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా అన్నారు, ఎవరన్నా మనకి ఏమన్నా ఇచ్చినప్పుడు మనం తీసుకుంటే అది మనదవుతుంది, తీసుకోకపోతే అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆమె తిట్లలాగా, మనం తీసుకోనిది మనది అవ్వదు కదా అని వివరించారు బుద్ధుడు. ఇందాక చూసావా వాడు రోహన్, వాడి మాటలు కూడా అంతే సంజన, నేను యాక్సెప్ట్ చేయలేదు, సో అవి నావి కావు, నన్ను ఎఫెక్ట్ చెయ్యవు అని చెప్పి లంచ్ టేబుల్ వైపు నడిచాడు. కానీ సంజనాకి శశి మంచివాడే కానీ పిరికివాడని, చేతకానివాడు అనే ఇంప్రెషన్ వచ్చేసింది. లంచ్ తిన్నారు. లంచ్ బ్యాగ్ క్లోజ్ చేసేసుకొని ఇద్దరూ లేచారు. క్లాస్ రూమ్ వైపు వెళ్తున్నారు. రోహన్ కనిపించాడు. తను తన ఫ్రెండ్స్తో, ఇప్పుడు చూడండిరా సుమన్ ఇటు వస్తున్నాడు, వాడి మీద ఈ మిల్క్ షేక్ అంతా వేసేస్తాను, చూసుకోలేదు అని అంటాను అని అన్నాడు నవ్వుతూ. ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. ఇదంతా శశి సంజన విన్నారు. రోహన్ ముందుకి సుమన్ వచ్చే టైంకి శశి రోహన్ ముందు నించున్నాడు. చాలా కోపంగా సీరియస్గా చేతులు కట్టుకొని రోహన్ కళ్ళలోకి చూస్తున్నాడు. పొద్దున్నుండి ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉన్న నవ్వుమొహం లేదు, సన్నగా ఉన్నా అలా చేతులు కట్టుకొని చూస్తుంటే శశిని సంజనకు కూడా భయమేసేసింది. అప్పటికప్పుడు తన కంగ్ఫూతో రోహన్ని కొట్టేస్తాడేమో అని అనిపించింది. రోహన్ కామ్గా అక్కడి నుండి తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాడు. సి, మన ఎనర్జీని ఎక్కడ అవసరమో అక్కడే వాడాలి సంజన, అనవసరమైన విషయాలకి వేస్ట్ చేసుకోకూడదు అని చిన్న నవ్వుతో ముందుకు నడిచాడు శశి. కొన్ని సెకండ్స్లో శశి మీద ఉన్న ఒపీనియన్ పూర్తిగా మారిపోయింది సంజనాకి. తను కూడా నవ్వుతూ శశితో నడిచింది. చూసారా పిల్లలు, కోపం, బాధ, ధైర్యం అన్నిటికీ ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎంతో విలువైనది, కాబట్టి ఆలోచించి మనకి వేరే వాళ్ళకి మంచి జరిగేటట్టు ఖర్చు పెట్టండి శశిలాగా. ఇవాల్టి మా కథ మీకు నచ్చితే మీ గూగుల్ ఆర్ యాపిల్ పాడ్కాస్ట్లో ఉన్న మా సింపుల్ తెలుగు స్టోరీస్ పాడ్కాస్ట్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీ కామెంట్స్ని తెలియచేయండి. మళ్ళీ ఇంకో కథతో కలిసే వరకు బాయ్.